టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ షో బాలీవుడ్ కు వచ్చింది. అలాంటి షోలంటే పడి చచ్చిపోయే బాలీవుడ్ జనాలు అక్కడ దానిని సూపర్ హిట్ చేశారు. ఇక ఇప్పుడు దక్షిణాది వంతు వచ్చింది, తమిళం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మరికొద్ది రోజుల్లో ఆ షో ప్రసారం కాబోతుంది. దానికి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తమిళంలో 10 రోజుల క్రితం ఈ షో ప్రారంభమైంది. కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకు అక్కడ వచ్చిన స్పందన అంతంత మాత్రమే. ఒక రకంగా అక్కడ అది నెగిటివ్ టాక్ అని మూటగట్టుకుంది. అయితే ఇప్పటికే తమిళంలో ప్రసారం అవుతున్న ఈ షో గురించి తమిళ నటి లక్ష్మీ రామకృష్ణన్ స్పందించారు. తనకు 10 కోట్లు ఇచ్చి బిగ్ బాస్ షోలో పాల్గొనమన్నా తాను మాత్రం పాల్గొననని చెప్పారు. ఇందులో పాల్గొనడానికి ప్రారంభంలో తనను పిలిచారని, అయితే 100 రోజుల పాటు కుటుంబాన్ని వదిలి ఉండలేనని అందుకు అంగీకరించలేదన్నారు. అంతేకాకుండా నేను దర్శకత్వం వహించే ఓ సినిమా చిత్రీకరణ జరుగుతుందని, మరోవైపు పలు సినిమాలు నటిస్తున్నానన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెళ్లడం అసాధ్యమని, అంతేకాకుండా 10 కోట్లు ఇచ్చినా అలాంటి కార్యక్రమానికి వెళ్లేది లేదని తెగేసి చెప్పారు లక్ష్మీ రామకృష్ణన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.